నాగేందర్ గారి దగ్గరికి వెళ్దాం. టిఆర్ఎస్ ప్రతినిధి నాగేందర్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం మీకు మీ ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. నాగేందర్ గౌడ్ గారు ఎలా చూస్తున్నారండి నాగేందర్ గారి ఈ డెవలప్మెంట్స్? అంటే అభ్యంతర కదా ఇప్పుడు అజయ్ రాయ్ వయసులో చిన్న ఆయన అనుకోవచ్చు, మల్లికార్జున్ గారికే ఇవాళ కాదే కదా ఆయన ఎంతో సీనియర్ నాయకుడు, కేంద్ర క్యాబినెట్లో కూడా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంత హుందాతనంగా వ్యవహరించాలి? ఆయన ప్రధానమంత్రిని పట్టుకొని మౌస్ అంటాం, లేకపోతే ఇంకొక నాయకుడు వచ్చి సునకాలని వ్యాఖ్యానం చేయటం, ఏంటి ఏమైంది? అంటే ఈ మధ్య ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు జూలకు వెళ్తున్నారా, ఎక్కువ ఈ జంతువుల గురించిన సంబోధన ప్రధానంగా ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నారు? వాసుదేవ్ గారు, మనకు కొన్ని సంవత్సరాల నుంచి ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే మనకు భారతదేశంలో జాతీయవాదం మీద జాతీయ స్థాయిలో మాట్లాడే వ్యక్తులు అందరూ కూడా, ఈవెన్ రెండు పార్టీలు కూడా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడవచ్చు, అది వివరమైన అభ్యంతరం తెలపాల్సిందే, ఖార్గే గారైనా ఎవరైనా మనము తెలపాల్సిందే, వారికి ఉన్న అనుభవాలు వాళ్ళకు ఉన్న తెలివిని అంతా కూడా తీసేసి వాళ్ళ పరిజ్ఞానాన్ని కూడా అంతా తీసి రాజకీయ విలువలను కూడా కించపరిచే విధంగా 10 మంది నవ్వుకునే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే తీరుగా రెండు పార్టీలు కూడా మనకి ఇంతవరకు చూసిన పరిస్థితిలో బీజేపీని తక్కువ కాదని అన్న రీతిలో ప్రధానమంత్రితో సహా అందరు కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. మనము ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణకు ఎంతో మంది మంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చినా కూడా, వాళ్ళ అధ్యక్షులు వచ్చినా కూడా, చివరికి వాళ్ళ హోమ్ మినిస్టర్ వచ్చినా కూడా, లేకుంటే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినా కూడా ఏ రకంగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అది సర్వసాధారణం అయిపోయిన పరిస్థితి ఉన్నది. రాజకీయాల్లో ఇదే నేను కరెక్ట్ అనే పరిస్థితిగా యువత ఆదర్శంగా తీసుకునే రేంజ్ వరకు కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగింది ఏదైతే ఉందో, నేను ఏమంటున్నా అంటే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ లో ఒక ఉన్నత విలువలు, ఒక భారతదేశ స్థాయిలో మనము జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్న, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకునే పరిస్థితుల్లో మనం మాట్లాడే భాషను ఒక్కసారి ఆలోచన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ క్షీణ దశలకు వెళ్ళిపోయిందండి. ఇక అంటే భారతదేశం లోపల వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లు 100 సంవత్సరాలు దాటిన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు. ఇక 100 సంవత్సరాలు దాటింది, నేషనల్ లెవెల్లో వాళ్ళు అపోజిషన్ కూడా చేసే పరిస్థితి లేదు, వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళు గతం చూసుకొని వాళ్ళు ఇదైతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే వాళ్ళ నాయకుడు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అనేకమైన సార్లు అనేకమైన తీరుగా కులాల మీద, మతాల మీద, లేకుంటే వాడన భాష ఎన్నో రకాలుగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే తీరుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేది అంతమవుతున్న పరిస్థితి లోపల ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒక్క విషయంలో చెప్పాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్ని సంవత్సరాలు భారతదేశాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, లేకుంటే అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పరిపాలన నిరాంబడంగా పరిపాలన చేసిందంటే దాంట్లో ఒక స్వాతంత్రం పేరు మీద, తప్పు పేరు మీద, వీళ్ళు స్వాతంత్రం మీద ఇంతకుముందు చెప్పడం జరిగింది, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ అని చెప్పి అందరి కలయికతోని స్వాతంత్ర ఉద్యమం చేసారో, ఎంతో మంది మహానాయకులు ప్రాణాలు అర్పించారో, ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్నారో, భారతదేశం కొరకు ఎంత మంది అయితే ప్రాణత్యాగాలు చేసినారో, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా పొంతన లేదు, హక్కు లేదు, ఏది కూడా లేదు. ఎందుకంటే అప్పుడు అప్పుడు చేసిన నాయకులు లేరు, అప్పుడు చేసిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా చీలిపోయిందండి. కాంగ్రెస్ ఐ అన్నారు, కాంగ్రెస్ ఎస్ అన్నారు, కాంగ్రెస్ జే అన్నారు, కాంగ్రెస్ ఎన్ అన్నారు, ఎన్ని రకాలుగా మనం చీలిపోవాలని రకాలుగా చీలిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఫైట్ చేసిన, పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. దాన్ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్లెయిమ్ చేసిన దాన్ని కూడా ఇంకా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతదేశం లోపల స్వాతంత్ర ఉద్యమం పేరు చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వాలను కానీ దేశంలో పరిపాలన చేసి ఈ దేశానికి దరిద్రాన్ని మనకు వారసత్వం ఇచ్చిన పరిస్థితి మనం చూసినామంటే ఆ విధంగా ఇప్పటికి కూడా చెప్పుకోవడం తప్పుగా నేను భావిస్తా ఉన్నా. అదే రీతిలో చూస్తే స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ పుట్టలేదు. పార్టీ ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో లేదు. కాబట్టి స్వాతంత్ర ఉద్యమము అనేది స్వాతంత్రాన్ని ఏ ఉద్దేశంతోనైతే మనకు స్వాతంత్రంగా కావాలనుకున్నామో, స్వతంత్రంగా మనం పరిపాలన చేసుకోవాలనుకున్నామో, ఆ ఆశయాలను, ఆ
ఆయొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకోవాలి తప్ప మనకు రచించిన రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన చేయాలి ప్రజలకు ప్రజా సంక్షేమం కొరకు చేయాలి ప్రజల భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఏదైతే మనకు కొనసాగుతూ ఉందో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చేయాలి అనే ఆలోచన రావాల్సిన అవసరం ఉన్న పాలకులకు గాని అది కూడా మనకు దురదృష్టం ఏందంటే నాగేంద్ర గారు లెట్ us కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ నాగేంద్ర గారు లెట్ us కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు గాని స్మృతి ఇరానీ గారి పట్ల అలాగే ప్రధానమంత్రి పట్ల మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు గాని తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ల క్రితం వెళ్తే ఆయన మణిశంకర్ అయ్యర్ మోడీని ఉద్దేశించి చాయ్వాలా ప్రధాని కైసే బనేగా అంటూ చేసిన వ్యాఖ్యలు కానీ సో ఒకసారి ఆలోచించండి అంటే ఎక్కడికి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుంది డిఫెన్స్లోంచి డిఫెన్స్లో వెళ్ళి ప్రయోజనం లేదు అందుకని అఫెన్స్ ఎదురుదాడి చేద్దాం చేసి మనం ఏదో ఒక రకంగా జనం దృష్టిని ఆకర్షిద్దాం అన్నింటికన్నా ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దృష్టిని ఆకర్షించేద్దాం పార్లమెంట్లో ఏదో ఒకటి మాట్లాడి ఎందుకంత ఇన్స్టేబుల్గా అయిపోయారు ఆ అనిశ్చితి వాళ్ళకి ఎందుకు నెలకొంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుకున్న క్రమంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే మనకి ఏదో ఒక మైలేజ్ వస్తుందని ఏమన్నా అనుకుంటున్నారా వాసుదేవ్ గారు నేను అదే పాయింట్కి వస్తా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అంతమవుతున్న పార్టీ క్షీణించిపోతున్న పార్టీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల 100 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు చెయ్యని పాపాలు లేదు చెయ్యని దుర్మార్గాలు లేదు మొత్తం ఎన్ని చేయాలని చేసినారు దాన్ని అనుసరించి బీజేపీ పార్టీ కొనసాగొద్దు అనేది నా ఆలోచన నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చడం జరిగింది అదే దాని ఫలితంగా ఈ రోజు ఎంకపోతున్నది అదే పందాల లోపల బీజేపీ పార్టీ కూడా అదే విధంగా చేస్తున్నది కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దు అనేది మా ఆలోచన అందుకే మేము ఏమంటున్నాం అంటే మా నాయకుడు ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ భారతదేశం లోపల బీజేపీ పార్టీకి కనీసం అపోజిషన్ స్థాయిలో కూడా నిలవలేని పరిస్థితిలో ఉంటున్నది కాబట్టి దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్రాల రాజకీయాల్లో కాబట్టి కానీ ఈ కాంగ్రెస్ పార్టీతో కాని పరిస్థితిలో ఈరోజు భారత్ బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఆ సందర్భంలోకి మళ్ళీ వద్దాం నాగేంద్ర గారు.